कुप्पम मुनिसिपालिटी काउंटिंग पै सर्वत्रा आसक्ति नेलकोंदी। चंद्रबाबु स्वंत नियोजकवर्ग में जरिगिन मुनिसिपल एन्निकलु उत्कंठभरितंगा सागाई। कुप्पंलो 25 वार्डुलो ओक वार्ड एकग्रीवं कागा 24 वार्डुलकु एमएफसी वृत्ति विद्या कलाशालालो ओट्ल लेक्किंपु कोनसागुतुंदी। कुप्पम मुनिसिपालिटी काउंटिंग पै सर्वत्रा आसक्ति नेलकोंदी। चंद्रबाबु स्वंत नियोजकवर्ग में जरिगिन मुनिसिपल एन्निकलु उत्कंठभरितंगा सागाई। कुप्पंलो 25 वार्डुलो ओक वार्ड एकग्रीवं कागा 24 वार्डुलकु एमएफसी वृत्ति विद्या कलाशालालो ओट्ल लेक्किंपु कोनसागुतुंदी। कुप्पम काउंटिंग ऑफिस नुंडि मुनिसिपल एन्निकल काउंटिंग पै मरिंत समाचारं मा प्रतिनिधि राजु अंदिस्तारु। लाइव लो राजु चेप्पंडि, कुप्पंलो एन्निकल फलितालैते उत्कंठभरितंगा सागुतुन्नायि, अंदुलो ओकटि चंद्रबाबु स्वंत नियोजकवर्गं कावडं ఇందులో మెయిన్ ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ హామ్ని మొత్తం మీద ఎంతో ఉత్కంఠ ఉద్రిక్తతల మధ్య ముగిసినటువంటి కుప్పం ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, అంతేకాకుండా కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఏదైతే బ్యాలెట్ బాక్స్ను కూడా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి, దాదాపు 28942 మంది ఓటర్లు ప్రస్తుతానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇన్ని ఓట్లు లెక్కించాలి అంటే తుది ఫలితం వెలువడడానికి మధ్యాహ్నం 1 లేదా 2 గంటల సమయం పట్టొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్నికలు అనేక రకాల ఉత్కంఠల మధ్య ముగిసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ చాలా మీడియా ఆంక్షలు కూడా విధించారు. మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, అంతేకాకుండా ఎన్నికల్లో జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు ఎన్నికల కౌంటింగ్ రోజున అక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. ఆ పిటిషన్ విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా వీడియో రికార్డు మధ్య జరగాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా కూడా నియమించినటువంటి పరిస్థితి. దీంతోపాటు పోలీసులు కూడా 5 అంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో కౌంటింగ్ సెంటర్కి రావాలంటే మొత్తం 5 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కార్డ్స్ కావచ్చు, ఐడి కార్డ్స్ అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి. అయితే ఎన్నికలకు సంబంధించి చాలా ఉత్కంఠ మధ్య సాగినటువంటి ఎన్నికల్లో గెలుపు కోసం ఇరు పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 28942 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఎన్నికల్లో ఎక్కువ అధికారం తామే చేజిక్కించుకుంటామని చెప్పేసి వైసీపీ ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి. అందుకు అనుగుణంగా వైసీపీకి సంబంధించినటువంటి కుప్పం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇప్పటికే విజయోత్సవాలు చేసుకోవాలని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సూచించినటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ గెలుపు ధీమాతో ఉంటే టీడీపీ మాత్రం మేము కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం, ఇక్కడ ఇది టీడీపీ కంచుకోవడం అని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్నారు. అయితే దొంగ ఓట్ల కలకలం రేపడం, అంతేకాకుండా దొంగ ఓట్లను టీడీపీ ఏపించిందని చెప్పి వైసీపీ ఏపించారని చెప్పేసి టీడీపీ చెప్పినటువంటి నేపథ్యంలో అనేక ఉత్కంఠలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ కౌంటింగ్కి సంబంధించి ఏదైతే తొలుత బ్యాలెట్ పత్రాలను పోస్టల్ బ్యాలెట్ పత్రాలని కౌంటింగ్ చేయాల్సి ఉండగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి 3 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారు. అందులో 3 కూడా ఇక్కడ అందకపోవడంతో 3 పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇక్కడ కౌంటింగ్ హాల్స్ 2 కౌంటింగ్ హాల్స్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొదటి కౌంటింగ్ హాల్లో 2 రౌండ్లు, రెండో కౌంటింగ్ హాల్లో 2 రౌండ్ల లెక్కన ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ పూర్తి కాబోతోంది. అయితే మొదటి కౌంటింగ్ హాల్లో మొదటి రౌండ్లో 7 టేబుల్స్, రెండో రౌండ్లో 7 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రెండో కౌంటింగ్ హాల్లో మొదటి రౌండ్లో 7 టేబుల్స్, రెండో రౌండ్లో 3 టేబుల్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం 25 వార్డులు ఉంటే ఒక వార్డు ఇప్పటికే వైసీపీ ఇనానమస్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మిగతా 24 వార్డులకు గాను ఇప్పటికే హోరాహోరీ స్థాయిలో మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్పేసి ఒకవైపు టీడీపీ ఇంకొకవైపు వైసీపీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో దాదాపు 518 మంది పోలీసులతోటి ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక బలగాలను కూడా అధికారులు రంగంలోకి దింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగిందో, తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా అలాంటి
ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏదైతే భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే గెలుపు ఓటముల ధీమాకు వస్తే ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు 7 వార్డుల్లో వైసీపీ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. అంతేకాకుండా టీడీపీ 4 వార్డుల్లో ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరొక 13 వార్డ్స్లో హోరాహోరీ పోరు సాగేటటువంటి అవకాశాలున్నాయి. అక్కడ ఎవరు గెలిచినా అంటే టీడీపీ కానీ వైసీపీ కానీ గెలిచినా కూడా 30 నుంచి 50 ఓట్ల మధ్య మెజారిటీతోనే గెలిచేటువంటి అవకాశం ఉన్నాయి. నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి చైర్మన్ క్యాండిడేట్ ఉన్నటువంటి ఏదైతే వార్డు ఉందో ఆ వార్డుకి సంబంధించి అతి స్వల్పంగా ఈ ఇదైతే ఇక్కడ ఈ ఓటింగ్ శాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ఓటింగ్ శాతం దాదాపు 50% తక్కువగా ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదటి ఫలితం వెలువడిన తర్వాత కానీ అసలు ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలిసినట్టు అవకాశాలు లేవు. అయితే గెలుపు ధీమా మాత్రం ఎవరికి వాళ్ళు స్పష్టంగా చెప్పుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఎదురుపడి కూడా ప్రస్తుతానికి కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్లో మొత్తం 25 పత్రాలుగా వచ్చినటువంటి ఏదైతే ఈ ఓటింగ్ పత్రాలు ఉన్నాయి వాటిని 25గా ప్యాక్ చేసి తర్వాత వాటిని లెక్కించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అంతేకాకుండా ఉదయం 4:30-5 గంటల నుంచే ఏజెంట్స్ని లోపలికి పంపించడం, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా పత్రాలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నింటిని కూడా ముందుగానే ఇక్కడ పెట్టుకుని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేటువంటి ఫలితాలు కూడా ఏదైతే ఉత్కంఠకి దెరతీస్తున్నటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయనేటువంటి ఏదైతే ఉత్కంఠ కేవలం కుప్పం ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి ఆసక్తి రేపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 13 వార్డ్స్లో నెక్ టు నెక్ ఫైట్ ఉండవచ్చు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి వార్డ్స్ వైసీపీ 7 చోట్ల గెలిస్తే 4 చోట్ల టీడీపీ గెలిచినటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా ఓటర్ల నాణ్య బట్టి తెలిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఉత్కంఠ నడుమ జరిగినటువంటి ఎన్నికల తర్వాత మళ్ళీ ఇక్కడ జరిగేటటువంటి విజయోత్సవాల మీద కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎందుకంటే ఇక్కడ 144 సెక్షన్తో పాటు ఏదైతే 30 పోలీస్ యాక్ట్ని పోలీసులు అమల్లో ఉంచడం, 5 అంచెల భద్రతని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే విజయోత్సవాలు చేసినటువంటి సందర్భంలో పెద్ద ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమని అయితే రాజు, ఎన్ని వార్డులు ఇప్పటి వరకు ఏకగ్రీవం అయ్యాయి, అదేవిధంగా ఏ పార్టీ ఏ ప్రాంతంలో లీడింగ్లో ఉంది? ఖచ్చితంగా ఏమని, ఎందుకంటే మొత్తం 25 వార్డులు ఉంటాయి. అందులో ఒక వార్డులో వైసీపీ నానమస్ అయినటువంటి పరిస్థితి, మిగతా 24 వార్డుకి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 28,942 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. ముఖ్యంగా పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్లు ఇక్కడ ఎక్కువ శాతం ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మహిళా ఓటర్ల నాడిని బట్టి ఎవరు గెలుస్తారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా టీడీపీ ఆరోపించినట్టు వైసీపీ దొంగ ఓట్లు వేస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో పట్టుకున్నటువంటి టీడీపీ నాయకులు పట్టుకున్నటువంటి దొంగ ఓటర్లను ఎవరైతే చెప్తున్నారో అంతా కూడా మహిళలు కావడంతో, సో మహిళల్ని బయట నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు అనేటటువంటి ఆందోళన ఆవేదన టీడీపీ నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోపక్క ఇప్పుడే ఏదైతే బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేశారో, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ను లెక్కించాల్సి ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్లు 3 పోస్టల్ బ్యాలెట్ని ఇష్యూ చేసినా సరే 3 కూడా రిటర్న్ రానటువంటి పరిస్థితి. సో కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఒక రకంగా చెప్పాలంటే నిల్లు. మిగతా తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్ల నుంచి 25 ఓట్లను తీసుకొని దాన్ని ఒక ప్యాక్ చేసి తర్వాత మళ్ళీ లెక్కించేటటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు కూడా ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ పూర్తి కాలేదు. అంతకుముందు లెక్కింపుకు అవసరమైనటువంటి ఏర్పాట్లలోనే ప్రస్తుతానికి అధికారులు నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఎన్నికలు చాలా ఉత్కంఠకి తెరతీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం 24 వార్డులకు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 24 ఎన్నికల వార్డులు కూడా 13 వార్డ్స్ అంటే దాదాపు సగంకి పైగా ఈ ఏదైతే నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి అంచనాలను బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే 13 వార్డ్స్లో 2 పార్టీలకి కూడా ఎక్కువ సమానమైనటువంటి ఓట్స్ కావచ్చు, లేదా 1-2 ఓట్ల తేడాతోటి, లేదా కనీసం 50 లోపల ఓట్ల తేడాతోనే ఏ పార్టీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. అయితే 7-8కి సంబంధించిన 7 వార్డులకు సంబంధించి మాత్రం వైసీపీ గెలిచేటువంటి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా 4 వార్డుల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అంచనాలను బట్టి మనం చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఈ ఎన్నికల్లో గెలుపు తమదని చెప్పేసి ఆల్రెడీ వైసీపీ డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్ననే వైసీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ఆధ్వర్యంలో ఒక మెసేజ్ కూడా వాళ్ళ గ్రూప్లో హల్చల్ చేసినటువంటి పరిస్థితి. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతున్నాం, సో కాబట్టి అందరూ కూడా
నియోజకవర్గం లో ఉన్నటువంటి వైసీపీ లీడర్లంతా కుప్పంకి వచ్చాలని చెప్పి చెప్పిన పరిస్థితి. సో వాళ్ళు పంపినటువంటి మెసేజ్ని బట్టి చూస్తుంటే వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు, ఖచ్చితంగా గెలుపు తమదే అని చెప్పేసి చాలా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఎలాగైనా సరే గెలిచి తీరాలనేటువంటి కసితో టీడీపీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. సో దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అది కూడా చాలా వరకు నెక్ టు నెక్ గెలిచేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొదటి నుంచి కూడా టీడీపీ చెప్తున్నట్టు ప్రజాస్వామ్య యుతంగా అంతేకాకుండా నిజంగా నిజమైన ఓటర్లు వెళ్ళి ఓటు హక్కు కానీ వినియోగించుకుంటున్నట్లయితే ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉండవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చూస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే కొన్ని వార్డ్స్ ఏకపక్షం అయ్యేటువంటి పరిస్థితి ఉంది, అంటే మనకున్నటువంటి సమాచారం మేరకు వైసీపీకి 7 వార్డ్స్ ఏకపక్షం అయ్యేటువంటి అవకాశం ఉంది, అలాగే టీడీపీకి 4 వార్డులు ఏకపక్షం అయ్యేటువంటి పరిస్థితి ఉంది, 13 చోట్ల మాత్రం నెక్ టు నెక్ ఫైట్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ ఎన్నికల సంబంధించిన సరళి ఎలా జరిగింది అనేది స్పష్టంగా తెలిసేటటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే హైకోర్టులో వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా ప్రస్తుతానికి ఎన్నికల సంబంధించినటువంటి సరళి మొత్తం వీడియో కెమెరాల ద్వారా రికార్డు చేయడం, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డిని నియమించడంతో ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సజావుగా సాగుతుంది అనేటటువంటి ఇదైతే ఒక ఆశాభావాన్ని టీడీపీ శ్రేణి నుంచి కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.